మరి సారాయిని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు తెలుసా? ఎప్పుడు? సరే, వీడికి 20వ సంవత్సరం వచ్చేసరికి యూరియా అమోనియాతో తయారైన అసలు ఎస్ఎస్లైన సరికి సారాయి. ఈ సారాయి రాత్రనిక పగలనక తిండనక తెప్పలనక సంవసరమనక త్రాగుతూ సరింగి 40వ సంవత్సరం వస్తుంది. అప్పుడు 60 కేజీలు కుర్రవాడు, 20 కేజీలు అయిపోతారు. ఒంట్లో శతకలు అన్ని కొట్టాలి, ఎముకలు 2 కోళ్ళు మరాను, 3 కోళ్ళు వస్తుంది కర్రోతకి. కర్ర పట్టుకుని గొప్ప అందంగా ఉంటాడు. అవునా? చూస్తావా? చూస్తాను. ఈ సారా త్రాగి త్రాగి బొగ్గులు ఎలాగవుతుందో తెలుసా? దగ్గోడు ముదిరిపోద్ది. ఈ నోటి సార స్పిరిట్ కదా, గుండెలు కొరికేసి కొరికేసి టైం మీద తిండి లేక లేక ఎలాగ దొగ్గుతాడు తెలుసా? ఎలాగ సైతం తీస్తుంది జల్తూ ఉంటాడు. రోజు 3 వేసి బకెట్లు నిండిపోతుంటాయి. ఇలా దొక్కుతూ ఉంటే ఉంటే కుటుంబం 4 రోజులు తిండి వీడికి. ఎందుకు తెలుసా? ఎందుకు? మరి గట్టుగుండలు తాగి తగిలి పెట్టిస్తాడు. మంచి మంచిది పోయిరు పోయిరు. అయినా సరే భార్య బిడ్డలు పిలుస్తాడు, ఏదో ఇస్తే ఎంత పని, కడుపు మాడిపోతుంది. ఎలా పిలుస్తాడు తెలుసా? మీ ఆవిడ పేరు సూర్యుడు కదా, అమ్మ అమ్మ అర్థం ఏంటి? అమ్మ అనపది పోయేదు. ఏంటి గెంజి ఎందుకలా తినేస్తావు? ఇంట్లోనే ఏం పని చేయలేవు, పని చేయనివ్వా. ఓట్లతోనే చెప్పేసినట్టు కొన్నాను. దగ్గరికి రా, ఇక్కడే ఉన్నాను కదా. అంటే అందరికి ఫోన్లు చేయాలి కదా. ఈ మొఖం నీకు కనపడితే ఫోన్లే, పెళ్లి తీసిన ఫోటో మంది రోజు చూసుకోండి. నో రెండు పోతుంది, ఉడికించి పోసి తాగి చచ్చిపోతున్నా. అలా పోయి మీద వేడి గెంచింది కదా, అది తెచ్చి మీ నాన్న మొహం కొట్టా. ఇప్పుడే మొఖం మీద పడుతుంది. నాన్న కొడుక షణ్ముఖరావు, షణ్ముఖరావు సచ్చినోడికి ఇంకే మొత్తులే. నాన్న షణ్ముఖరావు దగ్గరికి రారా. నాన్న దగ్గరే ఉన్నాను రా. నాన్న చచ్చిపోతాండ్రా, చచ్చిపోతాండ్రా, చచ్చిపోతా. నాన్న మీ అమ్మ 3 రోజులు గెంజి పోయలేదు. పోయలేదా? ఆకలేస్తుంది. అమ్మా నాన్నకి ఆకలేస్తుంది. ఇడ్లీ ఇడ్లీ అర్హతరా? పూరి పూరి నవ్వలేను. చపాతి పూరి నవ్వల చపాతి. నాన్న మరి ఎప్పుడు అడగండ్రా? ఏం కావాలయ్యా? చివరి కోరిక తీర్చిరా, మరి బ్రతకని చనిపోతాండ్రా. ఏంటి కావాలయ్యా? అల్లటి మీద ఉండిపోయిందిరా. దేని మీదయ్యా? మీ అమ్మ కొడుకురా. అల్లటి మీద. దేని మీదయ్యా? 3 అంశాలు తెచ్చిరు త్రాగి చచ్చిపోతారా. నీకు 3 అయితే నాకు 6 ఉండాలి. ఎన్ని ఉండాలా? 6. 6 ఉండాలా? శివుడికి సీపు నెక్క రైతున ఎందొచ్చు నాకు ఒకటి బీరు అడిగిందట. నాన్న అమ్మకి జాగ్రత్తగా చూసుకొని నేను మరి బ్రతకను. అలాగే నాన్న. నేను ఇంట్లో జాగ్రత్తగా ఉంటాను, కానీ ఇంట్లో కొడుకు కూతురు ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్లి చేయాలి కదండి, డబ్బులు ఎక్కడ దాచవా? మీకు ఎందుకే పిలిచి నాన్న? చెప్పేది అందరి దగ్గర రా, నేను చచ్చిన తర్వాత ఎతకండి. అలాగే చెప్పండి. ఎవరెవరి దగ్గర ఎంత ఎంత ఉంది చెప్పేస్తాను. చెప్పు చెప్పు. వచ్చారా? అందరూ వచ్చి వచ్చారు. చెప్పిలా? చెప్పండి. మన పక్కింటి పాపారావు ఉన్నాడా? ఉన్నారు. మన పక్కింటి పాపారావు ఉన్నాడా? క్షేమంగా ఉన్నారు. అతనికి 50,000 ఇవ్వాలి, మీరు తీర్చి. 50,000 నాన్న కడుపు నాకు తన చెరువుకి తీసుకెళ్ళరా. ఇక్కడ కూర్చుడు పాత్ర మీ అమ్మకి తీసి మాట.